हाई एव्रीवन वेलकम टू मल्टीटास्किंग मगवा यह मैं वीडियो एवरना फर्स्ट टाइम चूस्त प्लीज सब्सक्राइब अवर चैनल मल्टीटास्किंग मगवा अं पक्ने बेल आइकॉन क्लिक मर्चिपोद्दंडी बेल आइकॉन तो अक्कड़ पैन ऑल अने बटन ने क्लिक चेसारंटे सो दट नेन पेट्टे प्रती वीडियो नोटिफिकेशन का वच्चेस्ताय अंजु नैन मूर्लो इंकोक टेंपल अम्मवारी टेंपल गंगम्म टेंपल अक्कड़िकि वेल्लेसि वच्चामु सो आ वीडियो अच्छे वच्चेस्तुंदी चूडंडी अदैते पुरातनमैन टेंपल मा फोर फादर्स वाळ्ळु कट्टिंचारु बट मेंटेनेंस अयिते इप्पुडैते मा ऊर्लो उन्न टेंपल्स एदी सरिगा चेयलेदंडी एदो नार्मल गा वेल्तू उंदी अला बट मेंटेन चेस्ते चाला बागुंटुंदी टेंपल्स लो दीपं पेट्टडानिकि कूडा चाला करुवु अवुतुंदी सो అది కొంచెం బాధగా ఉంది సో అయితే మేమైతే మేము మా ఫ్యామిలీతో ఈరోజు ఎల్లేసి వచ్చేసాము ఈవినింగ్ వెళ్ళి దీపం పెట్టేసి పూజ చేసుకొని వచ్చాము ఇప్పుడే వచ్చామన్నమాట సో మీరైతే ఆ వీడియోస్ని చూడండి చూసి ఎంజాయ్ చేసి నాకు కింద కామెంట్ మీ ఒపీనియన్స్ అయితే చెప్పండి ఓకే మరైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చలో ఇదైతే వెళ్ళే దారండి లెఫ్ట్ సైడ్ ఇది दादापू 1 किलोमीटर दाका उंटुंदी नडुचुकोने वेल्लाली वीडियो फास्ट फॉरवर्ड लो पेट्टिनंदुवल्ल फास्ट गा तेलुस्तुंदी मीकु नडुचुकोने वेल्लामु नेनु मा फादर मम्मी अंड मा पापा वेल्लामु वाकिंग की चाला बागुंटुंदी मार्निंग अंड ईवनिंग अंड इट्ला चूसारा लेफ्ट साइड लो फील्स उंटाई इला मुंदैते इदि फुल गा फारेस्ट अंडी क्लीन चेसि इच्चारु गवर्नमेंट इकड़े एंटे एपड़ू एव्री इयर वाटर मिलन वेस्तर पुच्छकायलु माकैतेमो मुंदे वेसेसिनट्लु अनिपिस्तुंदी बट मेबी दानि कोसमे उंडोच्चेमो इप्पुडु कानी ई एरिया फुल गा अक्कड़ फुल गा लास्ट वरकु एज वरकु अदे वेस्तारु कानी इप्पुडेंटंटे वरी कूडा वेसारु पैडी చూడడానికి అయితే చాలా కొత్తగా బాగుంది వరి చేలు చూడడానికి ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి ఇదైతే రైట్ సైడ్ చర్చ్ ఉంది ఆ చర్చికి కొంత ప్లేస్లో కూడా అక్కడ కూడా ప్యాడీ చేశారు అంత గ్రీనరీగా ఉండడంతో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఆ వరి చేనులోకి వరి కంకులు స్టార్ట్ అయ్యాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి అలా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇదైతే ఈవినింగ్ ఐ మీన్ 3:30 ఆ టైంలో వెళ్తున్నాము ఈ చెట్టు చూసారా ఈ చెట్టు ఫ్లవర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేను మీకు నెక్స్ట్ వీడియో ఆ ఫ్లవరింగ్ టైంలో మీకు వీడియో పెడతాను నేను అండ్ ఇక్కడ రోడ్డు వరకు అన్నమాట మా పూల కంపెనీ బస్సెస్ మా సరౌండింగ్స్ అంతా ఇండస్ట్రీస్ ఉంటాయి కంపెనీస్ సో కంపెనీ బస్సెస్ ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి ఫుల్ ట్రాఫిక్లో ఉంటుంది ఒకప్పుడు అయితే చాలా బాగుండేది ప్లెజెంట్గా ఇప్పుడైతే ఫుల్ వెహికల్స్తో సౌండ్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ కూడా ఉంది ఒక పొల్యూషన్ని కంట్రోల్ చేసేది ప్లాంట్స్ ఒకటే సో ఎప్పుడు మీరు ఎక్కువ మొక్కలు నాటండి ఇంట్లో కానీ ఎక్కడైనా ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది మనకి ఆక్సిజన్ ఇస్తుంది పొల్యూషన్ని కంట్రోల్ చేస్తుంది ఇది అందరూ చెప్తారు బట్ నాకైతే వీలైతే టెర్రస్ గార్డెన్ కూడా చేసుకొని ఆర్గానిక్ వెజిటబుల్స్ని కూడా పండించుకోండి మీ హెల్త్కి చాలా మంచిది అండ్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాం ఇక్కడైతే టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అయితే కొత్త సబ్స్టేషన్ వస్తుంది చూడండి ఇదే కొత్త సబ్స్టేషన్ అంతకుముందు అయితే ఒక 2-3 కిలోమీటర్స్ తర్వాత ఉండేది ఇదైతే ఆ బోర్డ్ అన్నమాట అమ్మవారి బోర్డ్ టెంపుల్ ఉండేది వాటర్ చూసారా ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంటుందో ఎప్పుడు ఇక్కడ వాటర్ అనేది ఉంటూనే ఉంటుందండి అండ్ ఈ వాటర్ వచ్చి అంతకుముందు చెరువులో వాటర్ ఉండేది అండ్ ఈ వాటర్ వచ్చి తెలుగు గంగా నుంచి వస్తుంది వాటర్ చూసారా ఎంత క్లియర్గా ఉందో కదా చాలా బాగుంటుంది గ్రీనరీగా ఉంటుంది చాలా ప్లెజెంట్గా ఉంటున్న ప్లేస్ అన్నమాట ఇది ఒక టెంపుల్ మాత్రమే ఉంటుంది ఒక చిన్న ఇల్లు ఉంటుంది
అక్కడ ఒక అంకుల్ ఉంటారు, ఆయనే మొత్తం ఐ మీన్ ఆ టెంపుల్ మొత్తం చాలా పాడుబడిపోతే ఆయనే మొత్తం అసలు క్లియర్ చేసి దాన్ని ఒక ఫామ్ లోకి తీసుకొచ్చారని చెప్పాలి. అంకుల్ పేరు తులసి. అది వరకు అయితే ఇక్కడ చూసారా గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ, పచ్చని పాయరు పంట పొలాలండి ఇవి. ఎంత గ్రీనరీగా ఉందో. మేము వెళ్తున్నాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఫుల్ గ్రీనరీ. ఆవులు ఇలా కట్టేస్తున్నారు ఇక్కడ. మమ్మీ లుక్, వచ్చేసామండి ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి. అక్కడ ఉంది. ఈ మాత్రం అన్నా క్లీన్గా లేదు. ఒకప్పుడు ఒక్క టెంపుల్ పురాతనమైన కట్టడం అన్నది చెప్పాలి. అలా ఉన్నప్పుడు అస్సలు ఏం జరిగినా తెలియదు ఇక్కడ. అలాంటి సిచ్యువేషన్లు ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు, ఎవరో రేర్గా వెళ్ళేవాళ్ళు ఆ టెంపుల్కి. కానీ ఈ అంకుల్ వచ్చిన తర్వాత మొత్తం క్లీన్ చేసి దీన్ని ఒక ఫామ్లో పెట్టారు. ముందరంతా షెడ్ వేసి అమ్మవారికి నగలు అంటే ఆర్టిఫిషియల్ అయినా ఏదైనా అయినా ఆ క్యారింగ్ ఉండాలి కదా. ఇక్కడంతా టైల్స్ అంతా వేయించి అంటే ఉళ్ళవాళ్ళు కూడా మేబీ హెల్ప్ చేశారని అనుకున్నా. నాకు ఎగ్జాక్ట్గా నాకు తెలీదు, బట్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్ అంతా ఆ అంకుల్దే ఉంది. ఇదంతా ఫుల్ రాళ్ళు మట్టి ఉండేవి చూసారా. లోపలంతా ఇటుకలతోనే ఉంటుంది, లోపల వర్క్ చేయనివ్వలేదు యాక్చువల్లీ. అక్కడైతే పడిపోతుందంట చెప్తూ ఉన్నారు, అవి పెచ్చులు పెచ్చులుగా పడిపోతుందంట. ఎంతైనా ఓల్డ్ కదండి, చాలా ఓల్డ్ కదా అండి. ఇవన్నీ పూజలు జరుగుతుందంటే రీజన్ తనే అనే చెప్పాలి. తనైతే ఇప్పుడు హార్ట్ పేషెంట్ అండి, తన హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి తనకి. మేమైతే ఇలా దీపం పెట్టేసి పూజ చేసుకొని సింపుల్గా వెళ్ళాం. లోపలికి వెళ్ళొద్దు అని చెప్పారు, సో అందుకే మేము గుడి వరకు వెళ్ళలేదు. అమ్మవారి ముందు దేవుడు ఎక్కడైనా ఉంటారు కదండి, సో అమ్మవారి ముందు అలా అక్కడే పెట్టేసి పూజ చేసుకొని వచ్చాము. మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని హార్ట్ఫుల్గా నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. చూసారా అమ్మవారు స్థిల్లా. అండ్ ఊర్లో కొంతమంది ఆ కిరీటం అవన్నీ చేయించారు చూసారా, ఎంత ప్లెజెంట్గా ఉంటుందో. బాగుంది కదా టెంపుల్. అంత పూజ అయిన తర్వాత మేము రిటర్న్ వచ్చేస్తున్నాము. అక్కడైతే చాలా ప్లెజెంట్గా ఉంటుంది చూసారా. నేను ఓవరాల్గా చూపెడుతున్నాను, ఏమీ ఉండవు, ఓన్లీ ఒక చిన్న ఇల్లు అంకుల్ ఉండడానికి రూము. నెక్స్ట్ టెంపుల్ అన్నమాట. ఇలా వస్తూ ఉన్నాము. ఎంత గ్రీనరీగా ఉంది చూడండి. ఏం లేదండి, ఆవులన్నీ మేసేస్తాయని ఇలా వచ్చి ఫెన్సింగ్ వేశారు. చుట్టూ ఫెన్సింగ్ ముళ్ళు వేశారు. మీకు ఇట్లా చూపిస్తే బాగుంటుందని ఇలా చూపెడుతున్నాను చూడండి. ఫెన్సింగ్ లోపల నుంచి నేను వీడియో షూట్ చేస్తాను, కొంచెం మనం వెళ్ళలేం. ఇలా చూసారా ఆ వరి కంకులు ఎంత అందంగా ఉన్నాయో కదా. మీరు ఎవరికి ఇలా చూడడం ఎంతమందికి ఇష్టము నాకు కమెంట్లో చెప్పండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇప్పుడైతే నేను మీకు ఒక చిన్న చెట్టు చూపెడతాను. ఓవర్ టు దిస్
చెట్టు. ఇదేంటంటే కూరాకు చెట్టు అండి. నీ ఏం తోటకూరాకో సంథింగ్ ఏమో నాకైతే తెలియదు దీని పేరు ఎగ్జాక్ట్లీ. బట్ ఇది ఈ చెట్టు చూడండి, ఇంచుమించు నా హైట్ ఉంది, ఇంకా హైట్ వస్తుందండి. అప్పుడే సీడ్స్ ఫార్మేషన్ అయిపోయింది. యాక్చువల్గా దీనికి కట్టింగ్ పెడుతూ ఉంటే సీడ్స్ రాదు. ఇది ఫస్ట్ ఏవైనా ఏ ప్లాంట్ అయినా ఫస్ట్ వచ్చి లీవ్స్ వచ్చి ఫ్లవరింగ్ వచ్చి అవి కటింగ్ చేస్తూ ఉంటేనే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. అవి మనం పట్టించుకోకపోతే ఆ ఫ్లవర్ టు సీడ్స్ అది ఫార్మేషన్ అలా జరిగిపోతుంది. సో ఇది మేము కటింగ్ చేయలేదు. వై? బికాస్ ఇది కంటిన్యూస్గా తింటే, ఏదైనా అత్యధికంగా తింటే ప్రమాదం అంటారు కదా, అలాగనమాట. కంటిన్యూస్గా తింటే ఏమవుతుందంటే నర్వ్స్ ప్రాబ్లం ఏదో వస్తుందని సంథింగ్ ఎవరో చెప్పారు. సో అందుకని రెగ్యులర్గా యూస్ చేయం, ర్యాక్ ఎక్కడ పడితే అక్కడ మొలిచిపోతుంది, సీడ్స్ చూసారా అందుకే. బట్ దీన్ని అలాగే వదిలేసినందువల్ల ఇదేమో విపరీతంగా పెరిగిపోతుంది. మేబీ అంత హైట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సింది లేదు. వై? బికాస్ నేను చూశాను. ఎనీవేస్, ఇది రేర్గా తింటే హెల్త్కి మంచిది. ఓకే, దీన్ని పక్కన పెడితే, మీరైతే వీడియోస్ చూసేసారా, టెంపుల్ చాలా నచ్చిందా, ఇందాక బైక్ వెళ్ళిందండి. సో కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, విలేజ్ కదా, ఈవినింగ్ టైమ్స్లో అలా వెళ్తూ ఉంటాయి, ఫుల్ సౌండ్ ఉంటుంది. సో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.